అమరావతిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిన రోడ్డు నిర్మాణ పునరుద్ధరణ పనులు జరిగేవేనా కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వానికి ఆటంకం కలిగించేదెవరు అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటారా అమరావతికి రోడ్ల నిర్మాణం అమరావతికి సంబంధించి ఒక రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తాం అక్కడ టూరిజం ప్రమోషన్ అనే కాన్సెప్ట్ కుదరదు గాని వ్యవసాయంలో ఉద్యానవన వ్యవసాయానికి ప్రోత్సహిస్తాం సేమ్ టైం మెడీ హబ్గా చేస్తాము ఎడ్యుకేషన్ హబ్గా చేస్తామన్నది అప్పుడు జగన్ సర్కార్ వచ్చాక ప్రకటించింది టోటల్గా అన్నీ కూడా ఉండి తీరాల్సిందే అప్పుడు ఏదైతే నవనగరాలు చెప్పారో అవన్నీ ఉండి తీరాల్సిందే అన్నటువంటిది అమరావతి రైతుల ప్రశ్న వీటన్నిటి మధ్యన రకరకాల ప్రయత్నాలు ఇప్పుడు తాడేపల్లి కార్పొరేషన్లో కొని చేర్చడం తర్వాత ముందు అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ పెట్టడం మళ్ళీ దాన్ని మార్చుకోవడం దాన్ని కొట్టేసేయడం ఇవన్నీ రకరకాల వివాదాల మధ్య నడుస్తున్నటువంటి వేళ ఇక్కడ అమరావతికి సంబంధించి తాజాగా జరిగినటువంటి సమీక్షలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది కరకట్ట రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరించడానికి ఏర్పాటు చేయమని దానికి నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో అంచనా వ్యయంతో నిర్ణయం తీసుకున్నారు అయితే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కరకట్టు రోడ్డు ఎంతో కీలకం అన్నారు జగను ఇవన్నీ బయటికి ప్రకటించినా కూడా మెయిన్ ప్రాబ్లం వల్ల గతంలో ఎట్లయితే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణం పూర్తి కానీయకుండా వైసీపీ సింపతైజర్స్ కొన్ని చోట్ల కోర్టులకు వెళ్ళటం వల్ల రోడ్లకు మధ్య మధ్యలో అక్కడక్కడ బ్రేక్స్ పడింది పూర్తి నిర్మాణం జరగలేదు సేమ్ టైం ఇప్పుడు వీళ్ళకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భూముల్ని సేకరించడానికి ఇవ్వరు దాని దగ్గర వస్తుంది ఇక్కడ రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి సమరం రెండు పార్టీలకు సంబంధించినటువంటి సింపతైజర్ల సమరం కాస్త అమరావతికి కంటిన్యూ అవుతున్నటువంటి శాపం మరి ఇప్పుడు నూట యాభై కిలో కోట్ల రూపాయలతో రోడ్డు అన్న పూర్తి చేయకపోతే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది దానికి చేయిస్తారా లేదు చంద్రబాబు గారు వచ్చాక చేద్దాంలే అని ఆపమంటారనేది చూడాల్సింది